Surya Prakash Reddy, Congress Party ki goodbye chepanunnaru. Chandrababuni Kutumbanto Saha Kalisi Ayana Tana Bhavishyattu Karyacharana Nirnayinchukonunnaru. Kotla TDP lo Cherikato, Jillalo Rajakeeyalu Kuda Maranunnayi. Swantaga Balamaina Kader Unna Kotla Kutumbam, Party Maradani KEE Kutumbam Manaspoortiga Swagatistunda, TDP lo Cheradaniki Kotla Em Aashistunnaru. మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో బంధాలు తెంచుకున్నారు. దివంగత సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాం నుంచి సుమారు 6.5 దశాబ్దాల బంధం తెగనుంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ బలహీనపడడం, గత ఎన్నికల్లో చాలా మంది నేతలకు డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరి పోరుకు సిద్ధమైన నేపథ్యంలో కాంగ్రెస్ కాడిని కోట్ల కుటుంబం కింద పడేసేందుకు సిద్ధమైంది. కోట్ల కాంగ్రెస్ను వేడతారన్న వార్తలు మొదట్లో చాలా మందికి నమ్మకం కలిగించకపోయినా ఇవాళ చంద్రబాబుతో కలయిక నేపథ్యంలో అవి నిజం కారున్నాయి. దివంగత మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబానికి సుమారు 6.5 దశాబ్దాల పాటు కాంగ్రెస్తో సంబంధం ఉంది. జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన విజయభాస్కర్ రెడ్డికి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ వద్ద ఎనలేని ప్రాధాన్యత ఉండేది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి 5 సార్లు కేంద్ర మంత్రిగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి 3 సార్లు ఎంపీగా, 1 సారి కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. కోట్ల సూర్య సతీమణి కోట్ల సుజాత 1 సారి ఎమ్మెల్యేగా పనిచేశారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరితే జిల్లా రాజకీయ ముఖచిత్రం మారడం ఖాయంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ ప్రభావం చూపలేకపోయింది. 2014 ఎన్నికల్లో 14 అసెంబ్లీ స్థానాలకు గాను 11 స్థానాల్లో ఓడిపోవడమే అందుకు నిదర్శనం. 2 పార్లమెంట్ స్థానాలు టీడీపీ కోల్పోయింది. టీడీపీని జిల్లాలో పటిష్టం చేసేందుకు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి, ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతల వలసలను కూడా ప్రోత్సహించారు. అయినా పార్టీ కాస్త ఇబ్బందుల్లో ఉన్నట్టుగా టీడీపీ అధిష్టానం సర్వేలో తేలిందట. ఈ నేపథ్యంలో మరికొందరు ముఖ్య నేతలను టీడీపీలో చేర్చుకోవడంలో భాగంగా కోట్లను టీడీపీలోకి ఆహ్వానించినట్టు చెబుతున్నారు. కోట్ల చేరికతో కర్నూలు పార్లమెంట్ స్థానంలో కర్నూలు, కోడుమూరు, పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో ఎంతో కొంత ప్రభావం చూపుతుంది. నంద్యాల పార్లమెంట్ స్థానంలో డోన్లోనూ ప్రభావం ఉంటుంది. కోట్ల చేరిక జిల్లాలో టీడీపీకి దోహదపడుతుందన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లోనూ ఉంది. అయితే కోట్ల కర్నూలు ఎంపీ స్థానంతో పాటు డోన్ అసెంబ్లీ టికెట్ ఆశించే అవకాశం ఉంది. ఎంపీగా ఉన్న బుట్టా రేణుక, డోన్ ఇన్ఛార్జిగా ఉన్న కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ అందుకు అంగీకరిస్తారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. జిల్లాలో కోట్ల కేఈ కుటుంబాలకు రాజకీయంగా దశాబ్దాలుగా వైరం ఉంది. కోట్ల చేరికను కేఈ కుటుంబం మనస్ఫూర్తిగా స్వాగతిస్తుందన్నది ప్రశ్నార్థకమే. చంద్రబాబు కేఈ కుటుంబాన్ని ఒప్పించి కోట్ల కుటుంబాన్ని టీడీపీలో చేర్చుకుంటే కోట్ల ఏం ఆశిస్తారనేది కూడా చర్చనీయాంశమైంది. కోట్ల టీడీపీలో చేరాక డోన్ అసెంబ్లీ టికెట్ విషయంలోనే కేఈ కుటుంబాల మధ్య సమస్య తలెత్తే అవకాశం ఉందంటున్నారు. ఈ వివాదాన్ని చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారు? ఒకవేళ కోట్లకు కర్నూలు ఎంపీ టికెట్ ఇస్తే సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకకు ప్రత్యామ్నాయంగా ఏమిస్తారు అన్న అంశాలపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.